దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు జీవాధిపతి తండ్రి, అలాగే అందరికీ మంచి ఆరోగ్యముతో ఆయుష్ను నింపినందుకు మనం వందస్థులై ఉందాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన 1000 ఏండ్ల పరిపాలన గురించి చెప్పబోతున్నాను. దాని యొక్క లోతు సారాంశం ఏంటో ఈరోజు లోతుగా తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరులో తండ్రి, దేవా నీకే వందనాలు. ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క టీవీని, అలాగే టీవీలో ప్రసంగాన్ని, యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా వినుచున్న ప్రతి బిడ్డని ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన గురించి అందరూ తెలుసుకోలాగిన సాయం చేస్తారని క్రీస్తు యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలండి. మరొకసారి మీ ఎదుట నిలబడి ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన అంటే ఏమిటి, దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చాలామంది అంటున్నారు ఈ 1000 ఏండ్ల పరిపాలన అనేది భూమి మీదే జరిగిద్ది అంటున్నారు. కొంతమంది ఈ 1000 ఏండ్ల పరిపాలన పరలోకంలో జరుగుతుంది. అసలు పరలోకం ఎక్కడుంది, భూమి ఎక్కడుంది, అదే నరకాగ్ని ఎక్కడుంది అని. దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాడు, ఎందుకు సృజించాడు, ఎందుకు ఇక జీవాన్ని ఇచ్చాడు, మళ్ళీ 1000 సంవత్సరాలు యేసుతో పాటు ఉండాలని మళ్ళీ దేవుడు సెలవిచ్చాడండి. ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి చాలామంది తెలుసుకోవాల్సింది అవసరం, లేకపోతే మనము ప్రమాదంలో పడిపోతాం. అందుకే బైబిల్ సెలవిచ్చిస్తుంది ఇది 1000 ఏండ్ల పరిపాలన అంటే ఇంగ్లీష్లో మిలీనియం అంటారు. మిల్లీ అంటే ఒక 1000 సంవత్సరం అంటే 1000 అని అర్థం. మిల్లీ అంటే 1000, యానం అంటే 1 సంవత్సరం. ఈ రెండింటినీ కలిపి మిలీనియం అంటే 1000 సంవత్సరాలు అని మనకు బైబులు, అలాగే మనకు చరిత్రపరంగా దాన్ని అది మనము స్పష్టంగా మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క 1000 పరిపాలన అంటే ఎక్కడ జరుగుతుంది, ఈ యొక్క 1000 పరిపాలనలో ఎవరెవరు ఉంటారు, ఆ సమయంలో సాతానుడు ఎక్కడ బంధించబడతాడు, అలాగే ఆ టైంలో ఇంక ఎందరైతే ఎంతమంది నివసిస్తారు, ఈ 1000 ఏండ్ల పరిపాలన అనేది ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు, ఎట్లా, ఎలా అనేది ఈ యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. అవును, సహజంగా ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన అనేది క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు రెండోసారి రాబోతున్నాడు, ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు. వచ్చినప్పుడు ప్రతి నేత్రము, అలాగే ఆయన్ని పొడిచిన వారు, అలాగే ఆయన్ని చంపిన వారు, అలాగే ప్రతి ఒక్కరూ యేసయ్యని చూస్తారు. ఆయన వచ్చినప్పుడు భూమి మీద అడుగు పెట్టడు కానీ మధ్యాకాశంలోనే అడుగుపెట్టి ఎందరో మందిని ఆయన చనిపోయిన వాడిని లేపుతారు. అలాగే మొట్టమొదటిగా ఎంతమంది లేపబడతారు, మరొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరికీ 2 పునరుద్ధానము అనేది ఉంది. పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేచుట, ఇది మొదటి పునరుద్ధానం. 2వ పునరుద్ధానం కూడా ఉంది. భూమి మీద నివసిస్తూ అలాగే జీవిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు యొక్క రాజ్యంలో ఆయన 2వ రాక వచ్చినప్పుడు అందరూ కొంతమంది లేపబడతారు, వాళ్ళు మొదటి పునరుద్ధానం. మళ్ళీ దాని తర్వాత 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఎక్కడంటే పరలోక రాజ్యంలో. ఆ 1000 ఏండ్ల పరిపాలన జరిగిన తర్వాత యేసుక్రీస్తు మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాడు. అప్పుడు దుష్టులు, అలాగే దేవుని చేత ఎవరైతే ఏర్పరచుకోబడలేదో వారు మాత్రం మళ్ళీ సమాధుల నుంచి బయటకు వస్తారు. వాళ్ళనే 2వ పునరుద్ధానంలో బయటికి వచ్చేవారని మనము చూస్తాము. అలాగే ఇది చాలామంది అంటారు ఈ యొక్క ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన అనేది భూమి మీదే ఉంటుంది అని అంటున్నారు. 1000 ఏండ్ల పరిపాలన వేరు, దేవుని యొక్క రాజ్య నిరంతరము తరతరాలుగా దేవునితో గడపటం వేరు. ఓకే, అందుకే మొదటి పునరుద్ధానములో పాల్గొనేవారు ధన్యులు.
యేసుక్రీస్తు వస్తారో, ఎవరైతే మొట్టమొదటి పునరుద్ధరణలో పాల్గొంటారో, ఎవరైతే లేపబడతారో, వారందరూ దేవునితో 1000 ఏండ్ల పరిపాలన యేసుతో జీవిస్తారు. దాని తర్వాత యేసు వస్తాడు, ఆ భూమి పరలోకంలో ఉన్న 1000 ఏండ్ల పరిపాలన పట్టణమే భూమి మీదకి వస్తుంది. అప్పుడు అందరూ మళ్ళీ దుష్టులు, దుర్మార్గులు, పాపులు అందరూ లేపబడతారు. ఓకే, అంటే బైబిల్ లేఖనాలు ఈరోజు మనము తెలుసుకొని చాలా వరకు చదువుకోవాలని మనవి చేస్తున్నాను. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం కనుక మనం ధ్యానించినట్లయితే అక్కడ 1000 ఏండ్ల పరిపాలన అనేది ఎట్లా ఉంది, ఎవరెవరు ఏంటి ఎట్లా అనేది మనము నేర్చుకోవచ్చు. ఓకే, అయితే ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము అలాగే 1-2 వచనాలు మనము చదువుకుందాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఆ యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. అలాగే పరలోకం నుంచి పెద్ద సంఖ్యలతో తీసుకొని ఒక దూత కిందకి దిగి వస్తుందండి. ఓకే, ఆ దూత ఎందుకు వస్తుంది, సంఖ్యలతో ఎందుకు వస్తుంది అంటే అక్కడ మనం గ్రహించాల్సింది ఒక విషయం ఉంది. ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన పరలోక రాజ్యంలో జరుగుతుంటే ఈ భూమి మీద మనుషులు ఇంకా ఎవరైనా బ్రతికి ఉంటారా? ఆ సమయంలో సాతానుడు ఎక్కడ ఉంటాడు? అలాగే అపవాది సాతాను ఆది సర్పము అనేది ఎక్కడ ఉంటాడు అనేది మనము ఇప్పుడు మొదటి భావంగా మనము తెలుసుకోబోతున్నాము. ఓకే, ఎక్కడ ఉంటాడు? ఒక పెద్ద పరలోకం నుంచి ఒక దేవదూత పెద్ద సంఖ్యలు తీసుకొని ఈ భూమి మీదకి దిగుతుందని ఇక్కడ మనకు స్పష్టంగా బైబిల్ లేఖనాలు తెలియజేస్తుంది. అలాగే ప్రకటన 20వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాన్ని బంధించి అగాధములో పడవేసి. ఎన్ని సంవత్సరాలు బంధిస్తారండి? 1000 సంవత్సరాలు. దేవుడే పరలోకం నుంచి ఒక దూతని ఈ భూమి మీదకి అలాగే 2వ రాకడ వచ్చినప్పుడు తీసుకొని ఒక సంఖ్యలతో దేవుడు బంధిస్తాడు. ఈ 1000 సంవత్సరాలు అగాధం అంటే ఒక చీకటి. అలాగే యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చినప్పుడు అలాగే సూర్యుడు చంద్రుడు దాని తర్వాత సూర్యుడు చంద్రుడు పరిపాలన చేయడానికి ఆస్కారం లేదండి. ఇంకా చీకటి రాజ్యమే, చీకటిగా ఉన్న ప్రదేశాన్నే ఒక నరక అగ్ని అని మనము స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ యొక్క అగాధములోనే సాతానుడు 1000 సంవత్సరాలు బంధించబడి ఉంటాడు. ఎంత శ్రమ, ఎంత శ్రమ. ఈ 1000 సంవత్సరాలు సాతానికి అలాగే ఆస్కారమే లేదండి. అలాగే కొంచెం ముందుకెళ్దాము. అందుకే మనం బైబిల్ లేఖనాన్ని మనం ధ్యానించేయాలి. ప్రకటన గ్రంథము అలాగే దానియేల గ్రంథము 2 చాలా ప్రాముఖ్యమైన ప్రవచనసారమైన గ్రంథం. ఈ గ్రంథాన్ని నీవు లోతుగా తెలుసుకున్నట్లయితే అప్పుడే నీవు లోతైన నిజాలు బయటకు పడతాయి. అలాగే సాతానుడు ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ యొక్క సాతాన్ని దేవుడే ఒక పెద్ద సంఖ్యలతో అలాగే ఒక దూతని పంపించి బంధిస్తాడు. ఎంతకాలము, ఎంతకాలం బంధిస్తాడు? బైబిల్ లేఖనాలు చెప్తుంది 1000 సంవత్సరాల వరకు బంధించబడతాడని. ఎక్కడ బంధిస్తాడు? ఈ భూమి మీదే, ఈ భూమి మీదే, ఈ యొక్క చీకట్లోనే 1000 సంవత్సరాల వరకు సాతానుడు బంధించబడి ఉంటాడు. చూస్తూనే ఉండండి. అలాగే మనం ఇంకా కొంచెం ముందుకెళ్దాం. అతను ఎక్కడ బంధిస్తాడు? దేవుడు సాతాన్ని ఎక్కడ బంధిస్తాడు? అలాగే ప్రకటన 20వ అధ్యాయము 3వ వచనము. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇంకా జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెమే కాలము విడిచి పెట్టబడవలేను. చూడండి, బైబిల్ లేఖనాలు స్పష్టంగా చెప్తుంది, దేవుడు ఈ యొక్క సాతాన్ని బంధిస్తాడు.
బంధించి అక్కడ దానికి ముద్ర వేసేస్తాడు. 1000 సంవత్సరాల వరకు ఆ యొక్క సాతానుడు ఈ యొక్క చీకటి అగాధములో ఉంటాడని బైబిల్ సెలవిచ్చిస్తున్నది. ఇక ఈ యొక్క 1000 సంవత్సరాలు ఈ సాతానుడికి అవకాశం లేదు. వీళ్ళని పాపంలో పడగొట్టాలా, ఇక ఎవరిని మోసం చేద్దాము అని ఏ ఆలోచనలు ఏది ఉండదు. ఎందుకంటే అక్కడ జనాలు లేరుగా. ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీదే ఈ యొక్క సాతానుడు బంధించబడి ఉంటాడు. ఈ యొక్క అగాధంలో ఈ యొక్క చీకట్లో కొంచెం కాలం మాత్రమే విడబడతాడు. అది ఎప్పుడంటే 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుని రాజ్యమే పరలోకము నుంచి, పరలోకంలో ఉన్న దేవుని రాజ్యము ఈ యొక్క భూమి మీదకి వస్తుంది. అప్పుడు వస్తుంది, ఇప్పుడు రాదు. అందుకే లేఖనాన్ని మనము జాగ్రత్తగా నీవు ధ్యానించాలి, అలాగే లేఖనానుసారమైన జీవితాన్ని నీవు పొందాలి. మరొక ప్రశ్న, ఏ సంఘటన సూచిస్తుంది సహస్రబి ప్రారంభం? అంటే 1000 సంవత్సరాలు దేన్ని సూచించుస్తుంది అని మనం చూచినట్లయితే, ప్రకటన గ్రంథము 20:4-5 చదువుకుందాం. అంతటా సింహాసనములను సూచితిని, వాటి మీద ఆసీనులై ఉండువారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను, మరియు క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయక ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము. దేవుడు ఈ యొక్క సింహాసనం నుంచి చూస్తాడండి. చూసి అలాగే వాళ్ళకి ఏ అధికారము ఎవరికి ఇవ్వబడదు. ఎందుకంటే 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడే అలాగే స్పష్టంగా వాళ్ళని చనిపోయిన వారిని లేపి అలాగే ఈ యొక్క సాతాను మాత్రమే బంధిస్తాడు. దాని తర్వాత ఎవరికి చోటు సహాయం లేదని మనము ఇక్కడ తెలుసుకోవాల్సిందిగా ఉంది. కొంచెం ముందుకెళ్దాము. 1000 ఏళ్ల పరిపాలన అనేది దేవుని యొక్క రాజ్యము. ఇక్కడ ఉన్న ఒక బొమ్మ చూడండి. దేవుని యొక్క రాజ్యంలో మనము చేరినట్లయితే ఆనందంగా సంతోషంగా ఉంటాము. అలాగే దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు, రండి నా పట్టణంలో అడుగు పెట్టండి, మీరు నా పట్టణంలో రండి ప్రవేశించండి అని దేవుడు స్పష్టంగా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడండి. అలాగే ఇక్కడున్న పట్టణము మనం చూడబోతున్నాము. నివసించు, క్రీస్తుతో పరిపాలించు 1000 సంవత్సరాలు. అంటే క్రీస్తుతో ఒక ప్రత్యేకమైన 1000 సంవత్సరాల పరిపాలన అనేది క్రీస్తుతో నుండి పరిపాలించవచ్చు. అందరూ అనుకోవచ్చు, ఒక చిన్న సంఘటన చెప్తాను చూడండి అండి. అలాగే యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నివసించినప్పుడు కొంతమంది మాత్రమే యేసు యొక్క క్రియలు అలాగే యేసుతో నడిచారు. కానీ ఇప్పుడున్నవారు ఎవరు లేరు కదా ఆ టైంలో. కానీ దేవుడు మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తున్నాడు. భూమి మొదలుకొని, ప్రారంభం మొదలుకొని అలాగే దేవుని యొక్క 2వ రాకడ వరకు ఎందరైతే పుట్టారో, ఎందరైతే చనిపోయారో, ఎందరైతే యేసుతో నడిచారో, ఎందరైతే యేసుతో నడవలేదో అట్టి వారిలో కూడా దేవుడు నీతిమంతుల్ని ఎంచుకొని ఆ 1000 ఏళ్ల పరిపాలన యేసుతో మనం నడుస్తాం, యేసుతో మనం జీవిస్తాం, యేసుతో యేసు క్రియలు లాంటి క్రియలు మనకు ఉంటాయి. 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు యేసుతో నడవాలంటే క్రీస్తు యేసు కలిగిన మనసు నీవు కలిగి జీవించాలి. ఆ యొక్క మనసు నీవు కలిగి జీవించినప్పుడే నీకు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నీకు దేవునితో నీవు పరిపాలన చేయవచ్చండి. ఇంకొంచెం ముందుకెళ్దాం. మొదటి పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందండి? అందరూ అంటారు ఒకే ఒక పునరుద్ధానం అని అంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది మొదటి పునరుద్ధానం గురించి స్పష్టంగా ఈ యొక్క లేఖనాలు చెప్తుంది. 1 తెస్సలోనికలు 4:16, అర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను, పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇక్కడ మొదట లేతురు అంటున్నారు. అంటే మొదట లేచేవాళ్ళు ఉన్నారు, రెండోసారి లేచేవాళ్ళు కూడా ఉన్నారని ఇక్కడ మనము అర్థము తెలుసుకోవాలి. మొదట లేతువారు ఎవరు? ఎవరైతే క్రీస్తు నుండి మృతులై క్రీస్తుని నమ్మి అలాగే మంచి క్రియలు పరంగా జీవించి అలాగే బ్రతికి మృతి చెందిన వారు
మొట్టమొదటగా లేపబడతాడు. ఇంకా కొంచెం ముందుకెళ్దాము. అలాగే దేవుని యొక్క రాజ్యంలో, అలాగే క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు అందరూ సమాధిలో లేపబడతారు. వారు మాత్రమే క్రీస్తు యేసు కలిగిన వారు, వారే 144,000 మంది యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు వీళ్ళు బ్రతికి ఉంటారు, చావరు. కానీ వాళ్ళతో పాటు ఇంక మిగతా యేసుని నమ్మి అలాగే మంచి క్రియల పరంగా జీవించేవారు వాళ్ళు కూడా యేసుతో రెండోసారి వాళ్ళు లేపబడతారు. వాళ్ళు మాత్రమే మొట్టమొదటిగా లేపబడతారు. ఇంకా మరొక ప్రశ్న ఇక్కడ నాకు ఉన్నదండి. దుష్టులకు ఏమి జరుగుతుంది యేసు వచ్చినప్పుడు? యేసు వచ్చినప్పుడు దుష్టులకు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఒకసారి ప్రకటన గ్రంథము 6:15-17 వచనాలు మనము చదువుకుందాం. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడను, ప్రతి స్వతంత్రుడును గూకొని సింహాసీనుడై యున్న వాణి యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము దినమా, బండల సందుల్లోను దాగుకొని సింహాసన ఆసీనుడయ్యున్న వాణి యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క వాక్యంలో మనం చెప్పినట్లయితే ఈ యొక్క గొప్ప ధనికులు కావచ్చు, బలవంతులు కావచ్చు, ఎవరైనా సరే వీరిలో కొంతమంది మాత్రమే శేషించబడిన వారు, కొంతమంది మాత్రమే దేవునితో ఏర్పరచబడిన వారు. వీరు మాత్రమే ఆ వేయండ్ల పరిపాలనతో ఉంటారు. మిగతా వారు అలాగే పాపులు, దుర్మార్గులు, గొర్రెపిల్లని వెంబడించకుండా ఉన్నవారు అందరూ. అలాగే వాళ్ళ యొక్క మంచి క్రియలు పట్ల వీళ్ళని మాత్రమే దేవుడు వేయండ్ల పరిపాలనలో తీసుకెళ్తాడు. అలాగే ఎవరైతే గొర్రెపిల్లని వెంబడించుకుని ఉంటారో అలాగే వాళ్ళు మాత్రము, అలాగే వీళ్ళు ఇంకా భూమిలోనే ఇంకా నిద్రతోటే ఉంటారు. అలాగే మరొక వాక్యము చదువుకుందాము. యిర్మీయా 25:33 ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరనో వారిని గురించి అంగాలార్చరు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు, పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉండేరు. ఇది దేవుని యొక్క ఉగ్రత. అంటే దేవుని యొక్క రెండు రాకడ నాడు, అలాగే అందరి యొక్క శవాలు పెంట కుప్ప వలె పడతాయండి. ఎక్కడ వారు అక్కడ పడిపోతాయి, అందరు చూసే ఉంటారు. కొన్నిసార్లు వర్షాలు పడినప్పుడు అలాగే పైనుంచి చాపలు పడి రోడ్ల మీద అన్నీ చనిపోతాయి. అలాగే మనిషి యొక్క జీవితం కూడా ఏదో ఒక రోజు, ఆ రోజు మనము మరణించడం తప్పదండి. అలాగే ఏడ్చేవారు ఎవరు ఉండరు, అలాగే బాధపడేవాళ్ళు ఎవరు ఉండరు, అలాగే మన గురించి చింత పడేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. అలాగే మన సేవములు నేల మీద పడి ఉంటాయి. ఒకవేళ దేవునికి ఇష్టం లేని పనులు కనుక చేసినట్లయితే ఆ విధంగా మన శవములు ఎవరు పట్టించుకోలేని శవములాగా ఉంటాయి. అలాగే దేవునిని మనం వెంబడించినట్లయితే, ఆత్మీయంగా అలాగే యేసుతో మనం జీవించినట్లయితే అలాగే యేసు వాళ్ళని బ్రతికిస్తాడు, అలాగే చావకుండా వాళ్ళని పరలోకానికి తీసుకెళ్తాడండి. అలాగే ఇక్కడ చూద్దాం, ఎవరైతే దేవుని యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు అలాగే ఈ దిశ నుంచి ఆ దిశ వరకు అంత కదిలిపోయి అలాగే మెరుపులతోనూ ధ్వనులతోనూ పక్షులన్నీ ఎగిరిపోతాయండి, పక్షులందరూ పారిపోతాయి. అలాగే బ్రతికేవారు కొద్దిమంది మాత్రమే, చాలామంది చస్తారు, చాలామంది భయపడతారు. ఇక అరుపులు, ధ్వనులు మనము ప్రజల దగ్గర నుంచే వింటామండి. చూడండి, ఈ యొక్క బొమ్మ నుంచి ఇంక మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ యొక్క బొమ్మని మనం చూసినట్లయితే అందరి యొక్క శవాలు
అలాగే ఎలా ఉంటాయి? దేనికి ఎవరు ముట్టుకోలేని ఎంత ఎముకలతోటే వాళ్ళ యొక్క సవాల్ని మనం చూస్తాము. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఏమి మిగలదు? పెద్ద పెద్ద డాబాలు కావచ్చు, చెట్లు కావచ్చు, అన్నీ పడిపోతాయి, అన్నీ పడిపోతాయి, అన్నీ నాశనం అయిపోతాయి. మరి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేవారు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారంటే బహు కొద్దిమంది మాత్రమే. ఆ బహు కొద్దిమంది మాత్రంలో వాళ్ళల్లో మనం ఉన్నామా లేమనేది ఈరోజు నుంచి సిద్ధపడి బిడ చాలా భయంకరంగా ఉంటుంది జీవితం అనేది. అలాగే యిర్మీయా 4:23-25 ఇక్కడ ఏ ప్రజలు ఉంటారు భూమిపై సజీవంగా ఉండటం 1000 ఏండ్ల పరిపాలనలో, అంటే సహస్రబి, నేను భూమిని చూడగా అది నిరాకరముగాను శూన్యముగాను ఉండేను, ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయేను, పర్వతములను చూడగా అవి కనిపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి, నేను చూడగా నలుడొక్కడు లేకపోయేను, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండేను. ఇది ప్రవచనం అండి. ఈ యొక్క ప్రవచనంలో దేవుడు ముందే ఈ యొక్క యిర్మీయా రాసిన గ్రంథాల్లో అక్కడ చెప్పబడ్డాడు ఏంటంటే, నేను భూమిని చూశాను ఏమీ లేదు, అక్కడ అన్ని శూన్యముగా ఉన్నది, ఏమీ కనబడలేదు, అలాగే పక్షులు కూడా లేవు, అన్నీ ఎగిరిపోయాయి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కేవలం దేవుని యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు జరుగుతుంది. అలాగే నా యొక్క ప్రశ్న, సాతాను ఏమి చేయలేడు సహస్రబి కాలంలో? అంటే సాతానుడు 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఏమి చేయలేడని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఒకసారి లేఖనాలు చదువుకుందాం. ప్రకటన 20:3 ఇక్కడ ఏమి బోధిస్తుంది అనేది మనము చదువుకుందామండి. 1000 సంవత్సరములు గడిచి వరకు ఇంకా జనమును అలాగే మోసపరచకుండాట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను, అట్టు పిమ్మట వాడు కొంచెమే కాలము విడిచిపెట్టబడవలేను. ఈ యొక్క సాతాను 1000 సంవత్సరం వరకు ఎవరికి ఏమీ చేయలేడు, ఎవరికి మోసం చేయలేడండి. ఎందుకు? అప్పుడు వాడు బంధించబడి ఉంటాడు కాబట్టి. అప్పుడు వాడి మీద ఒక ముద్ర వేసి ఒక స్థానంలోనే నిలిచి ఉంటాడు కాబట్టి. అందుకే కొంచెం ముందుకెళ్దామండి. సాతాని యొక్క దృష్టి ఏమై ఉందో ప్రకటన 12:7 అంతటా పరలోకమందు యుద్ధము జరిగేను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలేనని ఉండగా. ఏం జరిగిందండి? పరలోకములో యుద్ధం జరిగింది. సాతానుడు ఈ భూలోకానికి రావటం కారణమేంటి? పరలోకములో ఆ యొక్క మికాయేలు దూతలతో ఈ యొక్క ఘట సర్ప ఈ యొక్క సాతానుడు పోరాడాడు, యుద్ధం చేశాడు, అలాగే అక్కడ స్థానం లేకుండా కిందకు వచ్చేసాడు. చూడండి, ఈ యొక్క సాతాని పరిస్థితి దేవుని యొక్క రెండో రాకడ వచ్చిన తర్వాత ఏమై ఉందంటే, ఇంకా ఒకే చోట 1000 సంవత్సరాలు ఆ చీకట్లోనే ఇంక ఏమీ ఉండదు, ఎవరిని మోసం చేయడానికి ఉండదు, అలాగే బంధించబడి ఉంటాడు ఈ యొక్క సాతానుడు. ఎంత బాధకర విషయము! అందరిని మోసం చేస్తున్నాడు ఇప్పుడు కూడా. ఆ రోజు యేసుని శోధనలో పెట్టాలని ఈ యొక్క సాతానుడు చూశాడు. అలాగే యేసుక్రీస్తు చిన్న బాలుడుగా ఉండినప్పుడు చంపాలని చూసిన ఈ యొక్క సాతానుడు యేసు తప్పించాడు, సాతాన్ని జయించాడు. మరి ఈ కాలంలో మనం సాతాన్ని జయిస్తున్నామా? సాతాన్ని జయిస్తున్నామా? చూడండి, ప్రకటన 12:8 ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయేరి, గనుక పరలోకమందు వారికి ఇంకా స్థలము లేకపోయేను. సాతాను యుద్ధం చేశాడు, గెలవాలని చూశాడు, కానీ ఏంటండి స్థలము లేదు. ఏంటి స్థలం లేదు? పరలోకంలో స్థలం లేదు. ఇక్కడ కూడా భూమి దగ్గర అందరి మీద యుద్ధం చేస్తున్నాడు, ఇంకా స్థలము లేదు. పరలోకంలో స్థలం లేదు సాతానికి. ఇంకా అగాధములు చీకట్లోనే ఉండి చివరికి దేవుని యొక్క అగ్ని ద్వారా వాడు బంధించి నాశనం అవుతాడని ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. మరి కొంచెం ముందుకెళ్దాము. 2 కొరింథీయులు 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను
మోసపరిచినట్టు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేను నేమో అని భయపడుచున్నాను. చూడండి, సాతానుడికి సమయం కొంచెమే ఉందని అటు ఇటు తిరగలాడుతున్నాడు. ఎవరిని మోసం చేద్దామా, అలా ఎవరిని ఏం చేద్దామని బాధపడుతున్నాడండి, భయపడుతున్నాడు. కానీ ఇప్పుడు కూడా మనం భయపడుతున్నామా? సాతానుడు మోసం చేస్తున్నాడు. అలాగే దేవుని యొక్క నిజమైన ఆరాధనలు లేకుండా, అలాగే కల్తీ ఆరాధనలు అందరినీ ప్రవేశిస్తాడు. మరి దేవుని రాజ్యంలో దేవునితో నువ్వు గడపాలా, వేయండ్ల పరిపాలనలో నువ్వు జీవించాలా? మరి ఇప్పుడే నీవు దేవునితో నీవు కొనసాగించు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. మనం విక్కులుగా ప్రేమించిన మా ప్రియపల్ల తండ్రి, నీకే వందనాలు దేవా. అలాగే ఈ అంత్యకాలంలో సాతాను యొక్క మోసంలో పడిపోకుండా మమ్మల్ని రక్షించి బలపరచమని, అలాగే నీ యొక్క వేయండ్ల పరిపాలనలో మీ అందరము నీ రాజ్యంలో ప్రవేశించినట్టు సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించాలని నా యొక్క ప్రార్థన. చూస్తూనే ఉండండి, ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మాకు ఫోన్ చేసి తెలపగలరు. ఆమేన్.